Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. సోము వీర్రాజు వీరత్వం, టీడీపీ కోవర్టులు ఉక్కిరి బిక్కిరి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఒకే ఒక విషయంలో మాత్రం సార్థక నామధ్యేయుడు అనిపించుకున్నారు. బీజేపీ అంటే చంద్రబాబుకు అనుకూలమైన పార్టీగా ఇంతకాలం వ్యవహారం నడిచింది. ఏపీ బీజేపీలో పేరుకు జాతీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ ఉన్నవాళ్లలో మెజారిటీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేసిన సంగతి తెలిసిందే. అందుకే ఆ పార్టీ ఏపీలో ఎదగలేకపోయింది. ఏపీ బీజేపీలో ఇప్పటికీ చంద్రబాబు తాబేదారులున్నారు. అయితే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే కీలక పదవిలో టీడీపీ అనుకూల నేతలు లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టీడీపీ పాలిట విలన్గా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తయారయ్యారు. వీర్రాజుకు ముందు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నాయకత్వం బాధ్యతలు చూశారు. పదవీకాలం ముగియడం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలోకి జంప్ అయ్యారు. బీజేపీలో ఉంటూ టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేశారనేందుకు కన్నా లక్ష్మీనారాయణే నిలువెత్తు నిదర్శనం. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుల ఎరవేతకు సోము వీర్రాజు చర్యలు చేపట్టడం ఇల్లో మీడియాకు ఏమాత్రం నచ్చడం లేదు. వైసీపీతో పాటు టీడీపీకి వ్యతిరేకంగా ఆయన విమర్శలు చేయడం, రెండు పార్టీలను సమాన దూరంలో పెట్టడంతో ఇల్లో మీడియా గింజుకుంటోంది. అలాగే బీజేపీలోని టీడీపీ అనుకూల నేతలు జుత్తు పీక్కుంటున్నారు. సోము వీర్రాజు మాటలకు వక్రభాష్యం చెబుతూ తద్వారా జాతీయ పార్టీ అధ్యక్షుడిని వైసీపీని కలిసి బదనాం చేయడానికి తోకపత్రిక శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. రాష్ట్రం కోసం జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామంటూ సోము వీర్రాజు అన్నారని బ్యానర్ వార్త అచ్చువేయడం వెనుక దురుద్దేశం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎల్లో ఛానల్ యజమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడారని, వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ ఇవ్వడాన్ని ఎల్లో మీడియా తప్పుపడుతోంది. వీర్రాజు షోకాజ్ నోటీస్ జారీ చేయించడంపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారని రాయడం ఆ పత్రికకు చెల్లింది. విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి ప్రధాన కారణం సీఎం జగన్ నెలకు 2,000 కోట్ల చొప్పున దోచుకుంటున్నారని విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారనే కోపంతో అని చెప్పడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి టీజీ వెంకటేషన్ కూడా బీజేపీ నాయకత్వం మందలించడాన్ని కూడా తప్పుపడుతూ రాశారు. ఇల్లో మీడియా ఏపీ బీజేపీ చీఫ్ను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తున్నదంటే ఆ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే. ఇంతకాలానికి కేవలం బీజేపీ కోసమే ఆలోచించే నాయకుడు వీర్రాజు రూపంలో వచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ విమర్శలు, ఎల్లో మీడియా రాతలను లెక్క చేయకుండా పేరుకు తగ్గట్లే వీరోచితంగా వారికి ఎదురొడ్డి వీర్రాజు పోరాడడం ప్రశంసలు అందుకుంటోంది. రానున్న రోజుల్లో వీర్రాజు ఇదే రీతిలో గట్టిగా నిలబడితే మాత్రం బీజేపీలోని టీడీపీ నేతలు ఊపిరాడక చంద్రబాబు పంచన చేరక తప్పని పరిస్థితి తలెత్తుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.